సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు COVID-19 కారణంగా మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు అని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ప్రతిరోజు ఏదో కొంత ప్రతి ఒక్కరికి ప్రతి కొంతమందికి ఇస్తున్నాము. ఈరోజు దీనిలో భాగంగా ఈరోజు మా అటెండర్స్కి ఆయమ్మలకి డ్రైవర్స్కి బస్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అందరికీ సిబ్బంది అందరినీ పిలిపించి వారికి నిత్యావసర సరుకును అందజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు కష్టపడితేనే వాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఈ నెల రోజుల నుంచి వారికి ఏ పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం కొద్దీ మా సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల డిస్ట్రిక్ట్ డీఓ సార్ వచ్చారు, మరియు ఎంఈఓ నారాయణ సార్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్గా కంప్లీట్ చేశారు. దీనికి వారికి మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచం మొత్తం ఈ యొక్క వ్యాధితో సఫర్ అవుతున్న సమయంలో మరి ఎంతోమంది తిండి కూడా లేని సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా వర్క్ నడిచే పరిస్థితి లేదు. మరి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయినటువంటి మా సిద్ధార్థ, జ్యోతి, మానస, సూర్య స్కూల్స్లో ఆయా అటెండర్స్, మా డ్రైవర్స్, నా టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలిసి మరి మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మా బ్రదర్ శ్రీధర్ సారు ఎందుకంటే మరి ఆలోచన చేసి మరి నిత్యావసర సరుకులు అంటే ఏదో సింపుల్గా ఇవ్వడం కాకుండా ఒక 750 నుంచి 800 రూపాయల బర్త్ ఒక 14-15 రకాల వస్తువులు మరి వీళ్ళకి ఇవ్వడానికి మేము మా చైర్మన్ గారు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయండి అని అనడంతో మేము ఈ యొక్క అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మా దీనికి ముఖ్య అతిథిగా మనకి డిఓ గారు టైం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఇంత బిజీ షెడ్యూల్, హెక్టిక్ షెడ్యూల్లో కూడా సార్ ఇంకా లంచ్ చేయలేదని ఇప్పుడే తెలిసింది. నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ టు యూ సార్, ఎందుకంటే మీరు మా పక్షాన కాకుండా డ్రైవర్లకు వాళ్ళకి మేము సహాయం చేస్తున్నామనే ఒక కాన్సెప్ట్ తోటి మీరు ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. మరి ఇదే కాకుండా మనం మే డే ఫస్ట్ రోజు కూడా మేము నిజంగా సార్ దాదాపుగా 50,000 వరకు మన ఎమ్మెల్యే గారి ఆలోచనతో వారు మరి ఒకసారి టీఆర్ఆర్లో చేయండి, మీరు ఇట్లా అవకాశం ఉంది, మరి వాళ్ళకి పూర్ పీపుల్ ఉన్నారు, మీరు నిత్య సరుకులు ఇస్తే బాగుంటుందని అనడంతో వారి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా ఆ యొక్క టీఆర్ఆర్లో మేడే ఫస్ట్ రోజు 50,000 రూపాయల వరతో నిత్య సరుకు ఇవ్వడం జరిగింది. మరి ఇలా ఖచ్చితంగా మనం ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అందరికి చేయాలంటే కుదరదు. ఎవరు ఏ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరు కానీ ఎవరిది వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే కనుక ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక్కడ అనేటువంటి మనుషులు మరి చాలా కొంతవరకు ఉన్నారు. వాళ్ళని ఆదుకుంటే కనుక సమాజంలో ఇబ్బందులన్నీ రావు. కాబట్టి అందరూ ఇది గ్రహించి ముందుకు పోతే చాలా బాగుంటుందని నేను తెలుపుతూ మరి దీనికి ముఖ్య అతిథిగా డిఓ గారితో పాటు మన ఎంఈఓ గారు కూడా రావడం నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కరోనా వైరస్ COVID-19 ఈ మహమ్మారి సందర్భంగా చాలామంది కార్మికులు తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వారి దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ ఆయాస్ కానీ మరియు డ్రైవర్స్ కానీ వారికి మరి కొంత సహాయంగా మరి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవ్వడం చాలా అభినందనీయం. దాదాపు 100,000 వర్త్ గల సామాన్లు, వారికి సరిపోయేటువంటి సామాన్లు, కనీసం 15 రోజులు సరిపోయేటువంటి సామాన్లు ఈ సందర్భంగా ఇస్తూ ఉన్నారు.
చాలా సంతోషం ఎందుకంటే పేదవారిని ఆదుకోవడం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యం ఎందుకంటే వారు పనిచేస్తే తప్ప మరి పూట గడవని సందర్భం కాబట్టి వారికి తిండికి లేనటువంటి సందర్భంలో మనం గుర్తించి వారికి కొంత సహాయం చేయాలనేటువంటి పెద్ద మనసుతో చేస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను మరి కరోనా వ్యాప్తి అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి భారత ప్రధాని సూచనల మేరకు మరి మార్చి 22 నుంచి మరి నిర్విరామంగా ఈ లాక్డౌన్ అనేటువంటిది నడుస్తూ ఉంది ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి దీని వ్యాప్తిని అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి దేశ ప్రధాన పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా లాక్డౌన్ అనేటువంటి ప్రకటించింది మరి ఈ సందర్భంగా మరి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరి చేసుకునేటువంటి పని దొరక ఇబ్బందులు అనేటువంటి పడుతూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు రోజు చేసుకున్నటువంటి పని వలనే వాళ్ళకు దొరికేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సమాజంలో మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చేయుత నివారనటువంటి ఉద్దేశంతో మరి వారి వర్కర్స్ కానీ అదేవిధంగా సమాజంలో ఎవరైతే మరి ఈ సహాయం లేనటువంటి వ్యక్తులకి మరి ముందుకు వచ్చి మరి వాళ్ళంతా కూడా సహాయం అనేటువంటి చేస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా మరి బాణస విద్యాసంస్థలో మరి డైరెక్టర్ హరిచరణ్ గారు హెచ్ఎం రజిత గారు అదేవిధంగా శ్రీధర్ గారు మరి ఈరోజు వారి దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ తర్వాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దాదాపు లక్షలాది రూపాయలైనటువంటి మరి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వారికి అందజేయడం చాలా సంతోషదాయకం మరి వీరికే కాకుండా మరి గ్రామాల్లో కూడా టిఆర్ నగర్లో కూడా వారు సహాయం చేశారనేటువంటిది విషయం మనకు తెలిసింది కాబట్టి మరి ఈ సందర్భంలో మరి మేనేజ్మెంట్ను మరి ఈ విధంగా ఆదుకున్నందుకు వారికి ఎంతగైనా మరి మనము ప్రోత్సహించి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనప్పటికీ ఈ ఇబ్బందుల్లో పడుతున్నటువంటి వారిని మనం గుర్తించినాం కాబట్టి వారికి మానవ సేవయ్య మాధవ సేవగా ఎందుకంటే ఆకలి అనేటువంటిది పేదవారికైనా ఒకే విధంగా ఉంటుంది మరి డబ్బున్న వారికి కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మరి ఆ బాధను గ్రహించి మరి ఈరోజు మరి వారి యాజమాన్యం మరి ఈ విధమైనటువంటి సహాయం చేయడం గొప్ప విషయం అనేటువంటిది ఆలోచిస్తూ ఎంతైనా ఈ మేనేజ్మెంట్ మరి నిజంగా అభినందిస్తున్నాను దీని ఒక క్లాత్ ఇస్తారా చూసుకోవడానికి గుడ్డ తీస్తారా మేడం.